రాజువాస్తు ప్రేక్షకులు నమస్కారం. నా పేరు బి ప్రభాకర్. నేను వాస్తు సలహాదారుని. చిన్న స్థలాల వారు ఏ విధంగా భయపడకూడదు, అసలు వాటిలే లేక నిర్మాణం చేసుకునే ఇళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు ఆ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇది ఒక చిన్న స్థలం. స్థలానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ పొడవు 15 గజాలు. అడ్డం 5 గజాలు. పొడవు 15 గజాలు, అడ్డం 5 గజాలు. మొత్తం 75 గజాల ప్లాట్ ఇది. వీళ్ళు ఈ విధంగా కొనుక్కున్నారు. దీనికి ఇతను ఇల్లు కట్టుకోవాల్సి అయితే ఒక 5 గజాలకు ఇల్లే పడుతుంది. ఇక్కడ ఏం పడదు. ఇతను ఈ విధంగా ఒక కిచెన్, ఒక మధ్యలో ఒక రూము, మాస్టర్ బెడ్రూమ్, ఈ విధంగా 3 రూములు, ఒక రూము, 2 రూములు, 3 రూములు చేసుకొని ఈ తూర్పు దిక్కు రోడ్ అనుకుందాం. వీళ్ళ ఉదాహరణకు ఇది రోడ్డు. ఈ తూర్పు రోడ్డు వాళ్ళకు అసలు ఆకిలే ఉండదు. వీళ్ళకి 3 రూములు చేసుకుంటే ఈ రోడే ఆకిలి. వీళ్ళకు ప్రహారీ లేదు, వాకిలి లేదు, ఈ రోడే వాకిలి. వీళ్ళకు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవడానికి వీలు లేదు. బయట వేరే స్థలం కొంతమంది కొనుక్కొని చిన్న చిన్న స్థలాల వారు అక్కడ వేరే జాగాలు ఏర్పాటు చేసుకొని అక్కడ సెప్టిక్ ట్యాంక్, బాత్రూములు కట్టుకుంటారు. చిన్న స్థలాల వారు వేరే ఒక స్థలం ఇట్లా కొనుగోలు చేసుకుంటారు చిన్న స్థల వాళ్ళు. ఇక్కడ 1 ఇల్లు, 2 ఇల్లు, 3 ఇల్లు సెప్టిక్ ట్యాంకు, బాత్రూమ్ వేసుకొని వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడనే ఈ కాలకృత్యాలు తీసుకుంటారు. వీరికి సూత ఈ చిన్న ప్లాట్ వారు ఏ విధంగా భయపడిన అవసరం లేదు. ఇటువంటి స్థలాలు సూత చాలా ఉన్నాయి, నేను చూశాను. చిన్న స్థలాల వాళ్ళు ఏ విధంగా భయపడకూడదు. ఇందులో ప్రహారీ లేదు, వాకిలీ లేదు, ఏం లేదు. అయినా చాలామంది సంతోషంగానే ఉన్నారు.